హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నా పేరు రేమో, మీరు చూస్తున్నారు టీఆర్ ఎడిటింగ్ 250. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక ఫోటో చూశారు కదా, థంబ్నైల్ బ్యానర్ ఎడిటింగ్. సో ప్రభాస్ బర్త్డే ఉంది కాబట్టి నేనైతే ఒక బర్త్డే మీద ఒక బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఆ బ్యానర్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్, ఒకసారి స్క్రీన్ మీద ఫోటో చూడండి. ఒక ఫ్రెండ్ ఇక్కడ స్క్రీన్ మీద ఫోటోస్ కదా, సో ఇదే విధంగా ఫ్రెండ్ మీరైతే చేసుకోవచ్చు. విత్ ఒక 10 నిమిషాల్లో మీ సొంతంగా మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని నేను ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ అయితే చూడండి, ఓకేనా? సో మీరు హ్యాండ్ వర్క్ చూసారు అనుకోండి, మీకు అర్థమైపోతామట హ్యాండ్ వర్క్ చూస్తే. సో మీరు సగం చూస్తే అది మీ ఇష్టం, మీకు కర్మ అని నేను చెప్పలేను. సో నేను ప్రభాస్ అన్న బర్త్డే ఉంది, సో నేను కూడా అయితే హెడ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి సో ఈ వీడియో చేయడానికైతే నేను ఈరోజు అయితే చాలా ఎమర్జెన్సీగా అయితే చేస్తున్నాను. సో చాలామందికి ఫ్లెక్సీలు పెట్టుకోవాలి, బ్యానర్ పెట్టుకోవాలని చెప్పి చాలామందికి అయితే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి చేస్తున్నాను. సో మీరైతే చేసుకోండి, విత్తుడు 10 నిమిషాలు చేసుకోవచ్చు. సో ఆ వీడియో ఇప్పుడు నేను ఆ ఫోటోకు వాడిన స్టఫ్, మెటీరియల్, బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, ఫొటోస్ కానీ, నేమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ హాల్ మెటీరియల్ ఉంది, దాని కింద ఒక లింక్ ఉంది, టీఎంకే లింక్ అని. ఆ లింక్ మీద క్లిక్ చేసి నేను వాడిన ఆ బ్యానర్కి వాడిన స్టఫ్ మెటీరియల్ మొత్తం దాంట్లో ఉంది, డౌన్లోడ్ అయితే వేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో ఇప్పుడు మీకు అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫ్రెండ్, మీరు దయచేసి ఒక్కటే ఒక లైక్ చేయండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఉన్నట్టు. సో కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్, ఇక లేట్ ఎందుకు వీడియోలకి తెలియదు. సో ఫస్ట్ ఇక మనం పిక్సెల్ ల్యాబ్ కావాలి, పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే కావాలి. పిక్సెల్ ల్యాబ్ మీతో లేకపోతే ప్లేస్టోర్లో వెళ్ళండి, వెళ్ళి అక్కడ పిక్సెల్ ల్యాబ్ అని చెప్పి టైప్ చేయండి, మీకు యాప్ అయితే వస్తుంది. యాప్ వచ్చింది ఏమిటి, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసే ఫ్రెండ్ మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్, ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్, ఇప్పుడు మీరైతే ఒకటి గమనించండి, ఇది నా ఫింగర్ కనబడుతుందా, నా వేలు. సో ఇక్కడ రౌండ్ ఒక బబ్బుల్ కనబడుతుంది, వైట్ బబ్బుల్, అది నా వేలు అనమాట. ఈ ఫింగర్ నేను ఎక్కడెక్కడ టచ్ చేస్తానో మీరు కూడా అక్కడెక్కడ టచ్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ నేమ్ అయితే తీసిపడండి ఫ్రెండ్, దీంతో మనకు అవసరం లేదు. ఇక్కడ పైన డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, డిలీట్ చేసేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్లోకి మనకు ఫొటోస్ కావాలి. సో ఇక్కడ ఈ 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్, మీకైతే బ్యాక్గ్రౌండ్కి ఒక ఫోటో కూడా ఇస్తాను. సో ఆ ఫోటో అయితే సైడ్ అయితే వేసుకోండి. ఓకే, ఈ ఫోటోస్ వేసుకొని ఇక్కడ 16:9 రేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది చూడండి, 16:9 రేషన్ ఇది తీసుకోండి. ఓకేనా, ఇది తీసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. ఫోటో అయితే మనకి ఈ రకంగా అయితే ఉంటుంది ఫ్రెండ్, ఓకే, సూపర్గా అయితే ఉంటుంది. ఈ ఫోటో పెట్టేసి ఫ్రెండ్, ఇక్కడ మనకి 3rd ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కింద 3rd ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. సో ఇన్పుట్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్, మీకైతే ఈ డిజైన్ అయితే ఇస్తాను. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. సో ఇదల్లా స్క్రీన్ మొత్తం ఇలా ఫిట్ చేయండి. స్క్రీన్ మొత్తం ఫిట్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈ ఫోటో లాక్ వేసేయండి. ఇప్పుడు పెట్టాం కదా డిజైన్, ఈ డిజైన్ ఫోటో లాక్ వేసేయండి. లాక్ వేస్తే ఈ ఫోటో ఎటు కదలకుండా అటే ఉండిపోతుంది. ఓకే, సో తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ రాండి. ఓకే, ఇన్పుట్లోకి వచ్చేసి ఫ్రెండ్, ఇప్పుడు మీరు మీ కార్డ్ ఉన్న ఫొటోస్లో కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో ఓకేనా, సో ఇక్కడ మనకి సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసి మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ ఫోటో సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో దీన్ని ఒకసారి చిన్న చేసుకుంటాను. ఒక చిన్న చేసుకొని సో ఇట్లా మీరు ఓకే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వెళ్దాం. ఓకేనా, ఇటు సైడ్ అయితే ఇలా పెట్టేస్తాను. పెట్టేసి ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో క్లిక్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఇన్పుట్లోకి వచ్చి సో ఈ ఫోటో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి దీన్ని ఒకసారి చిన్న చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. ఓకే, కొంచెం సైజ్ ఇంకొంచెం చిన్నది చేస్తాను. ఓకే ఓకే, ఈ మాదిరి అయితే నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఓకే, చేసి ఫ్రెండ్, ఈ ఫోటో అనేది ఇప్పుడు మనము ఇలా పెట్టేసింది. ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రెండ్, సో ఈ రెండు ఫొటోస్ కూడా లాక్ వేసి పడండి. ఓకేనా, ఈ రెండు ఫొటోస్ కూడా లాక్ వేసేయండి. అంటే ఈ ఫోటో ఎటు కదలకుండా అటే ఉండిపోతుంది. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇన్పుట్లోకి రండి. ఓకేనా, ఇన్పుట్కి వచ్చేసిన తర్వాత ఫ్రెండ్, మీకు కొన్ని బాక్సులు అయితే ఇస్తాను, బ్యానర్ బాక్స్లు. ఈ బాక్స్లో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి దీని సైజ్ ఇలా పెద్ద చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ బాక్స్లో అనేది ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఈ మాదిరి అయితే ఇలా పెట్టుకొని బాక్స్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి మీరు. ఓకే, సో కొంచెం అయితే ఈ మాదిరి అయితే నేను పెడతాను. సో ఈ రకంగా అయితే ఇలా పెట్టుకుంటే నేను ఫొటోస్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకి బాక్స్ సెట్ అయిపోయినవి. ఇక్కడ మనకి ఈ బాక్సులు కావాల్స్తే మీరు ఇలా సైజ్ ఇలా కొంచెం పెద్ద చేసుకోండి. ఓకే, సైజ్ ఇలా పెద్ద చేసుకొని సో ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ మాదిరి అయితే ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పైకి టాప్ కొంచెము లాస్ట్ అయితే ఎక్కడ పోకుండా చూసుకోండి. ఓకే, ఈ మాదిరి అయితే పెట్టుకోండి. సో కావాల్సిన సైజ్ చిన్న చేసుకోవచ్చు మీరు. సో మీరు ఎలా అడ్జస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్. ఓకేనా, సో ఓకే, నేనైతే ఈ మాదిరి ఓకే ఈ రకంగా అయితే పెడతాను. పెట్టేసి ఈ ఫోటో కూడా లాక్ వేసేస్తాను. ఓకే, లాక్ అయిపోయింది, సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్, ఇప్పుడు ఏం చేయండి, సో ఈ ఫోటో మనకు సెట్ అయిపోయిన తర్వాత మీకు అయితే డేట్ ఇస్తాను. ఇక్కడ ఇన్పుట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ డేట్ ఇస్తాను. ఈ డేట్ సెలెక్ట్ చేయండి. డేట్ సెలెక్ట్ చేసి దీన్ని ఒకసారి చిన్న చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, నేను ఎక్కడ పెట్టాను, అటు సైడే పెట్టేసేయండి. సో ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకో నేమ్ ఇస్తాను. సో ఆ నేమ్ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఉంటుంది. ఈ నేమ్ సెలెక్ట్ చేసేసి సో ఈ నేమ్ ఒకటి వచ్చేసి ఇలా పెడతాను. ఓకే, ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. ఓకే,
సో ఓకే ఇలా అయితే పెడతాను. పెట్టేసి రైట్ టిక్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇన్పుట్లోకి వెళ్తాను. సో ఇన్పుట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంకో నేమ్ అయితే ఇస్తాను. సో ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇది ప్రభాస్. ఓకే ఈ ప్రభాస్ పేరు క్లిక్ చేసి ఇలా పెడతాను నేను. ఓకే చూడండి, సో ఈ విధంగా అయితే ఇలా పెడతాను. చూడండి మనకైతే ఇక్కడ సెటప్ అయితే అయింది. సో నేమ్ కావాల్సి ఇలా పైకి ఇలా పెట్టుకోండి, ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో కావాల్సి ఇలా కిందికైనా ఇలా పెట్టుకోండి. సో పైన పెట్టిన హ్యాపీ బర్త్డే నేమ్ ఇలా కిందికి జరపండి. ఓకేనా, సో ఇలా కిందికి. సో ఓకే ఈ మాదిరి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే నిదానంగా అయితే అడ్జస్ట్ చేయండి, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్, మాకైతే ఇక్కడ బాక్సులు, ఇక్కడ బ్యానర్, ప్రతి ఒక్కరి సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్, ఇప్పుడు ఈ పెట్టారు చూడు బాక్సులు, ఇక్కడ బాక్స్లో ఫోటో. ఇప్పుడు ఇందాక బాక్స్లు ఇచ్చాను చూడ బాక్సులు, ఈ బాక్స్లో ఫోటో క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి, సో ఇక్కడ ఉంది ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ మార్చండి. ఓకే ఇక్కడ ఇన్పుట్లోకి వచ్చేసి ఇక్కడ మనకి కలర్, ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి కలర్ చేంజ్ చేయండి ముందు. ఓకేనా, కలర్ చేంజ్ చేసుకోండి. ఓకే మీకు ఏ కలర్ కావస్తా కలర్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా కలర్ అయితే మార్చుకోవచ్చు. ఓకే సో అంతే ఈ కలర్ అయితే మార్చాను. సో ఈ కలర్ మార్చేసి ఫ్రెండ్, ఇక్కడ మన రైట్ టిక్ ఇచ్చేయండి. రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత సో ఫ్రెండ్, ఈ ఫోటో సేవ్ చేసుకోవాల్సి అంతకన్నా ముందు స్టోక్ ఇవ్వండి. ఇక్కడ మనం స్టోక్ మీద క్లిక్ చేసి స్టోక్ చేసుకోండి. స్టోక్ ఇచ్చేసి స్టోక్ పెంచుకోండి. ఓకే ఇలా ఒక 4% ఇలా స్టోక్ పెంచుకోండి, లేదంటే ఒక 3% అయినా స్టోక్ అయితే పెంచండి. పెంచిన తర్వాత ఫ్రెండ్, ఈ ఫోటో అయితే సేవ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే ఈ ఫోటో సేవ్ చేసుకుందాం ఫస్ట్. మనం సేవ్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మన ఫోటోస్ అయితే నింపాల్సింది అయితే ఉంటుంది. సో ముందైతే ఈ ఫోటో సేవ్ చేసుకుందాం మళ్ళీ. ఓకే ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ డిఫాల్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అల్ట్రా పెట్టండి. అల్ట్రా పెట్టేసి సేవ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఓకే ఫోటో మొత్తం సేవ్ అయిపోయింది. ఓకే సేవ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్, మళ్ళీ ఇక్కడ మనకి ఇదంతా ఎంటీ చేసేయండి. ఓకే ఇదంతా ఎంటీ చేసేయండి. సో ఇక్కడ మనకి బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఈ బటన్ మీద క్లిక్ చేసి ఎంటీ చేసేయండి. ఓకే ఎంటీ అయిపోయింది. ఎంటీ అయిపోయిన తర్వాత ఈ నో టెక్స్ అనేది డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు సైజులకు రండి. ఓకే ఇక్కడ సైజ్ అని ఇక్కడ 4th ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైజ్ అని ఉంటుంది. ఓకే సైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కస్టమ్ సైజ్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నైల్, ఓకే ఈ సైజ్ తీసుకోండి. ఓకే ఈ సైజ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. ఈ సైజ్ వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ ఈ 3rd ఆప్షన్ కదా మిడిల్లో సెంటర్లో, ఈ సర్కిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్, ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు సేవ్ చేశారు కదా. సో అదే ఫోటో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటో సైజ్ పెద్ద చేయండి. ఓకే ఇక్కడ మనకి రిలేటివ్ సైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటో అయితే 100 చేయండి. ఇక్కడ 100 పెట్టేసింది. ఓకే 100 పెట్టేసి సో రైట్ టిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఇలా పై స్క్రోల్ చేసి ఇక్కడ కలర్ ఇరస్ బటన్ మీద క్లిక్ చేయండి. రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి కలర్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇలా వచ్చి ఇలా ఇలా పెట్టి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో మనకైతే ఇక్కడ నేను రైట్ నేత రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తాను. ఓకే ఓకే రెడ్ కలర్ సెలెక్ట్ చేసాను. రెడ్ కలర్ అయితే ఎగిరిపోయింది. ఓకే తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ కదా, 4th ఆప్షన్ రండి. వచ్చి ఇక్కడ మనకి థాన్స్ బటన్ క్లిక్ చేయండి. ఓకే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎగిరిపోయింది. చూసారా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఎంటీ ఉంది. ఎంటీలో మీ బాక్ మీ ఫోటోస్ నింపుకోవాలి. సో నేనైతే ఈ ఫోటో కూడా లాక్ వేసేస్తాను. ఓకే లాక్ అయిపోయింది. లాక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్, ఇప్పుడు బాక్స్లో మన ఫోటోస్ అయితే నింపుకోవాలి. సో నేను ఇక్కడ ఈ 3rd ఆప్షన్ క్లిక్ చేసి ఇన్పుట్లోకి వెళ్తాను. ఓకే ఇన్పుట్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్, మీ కాడ మీ ఫోటోస్ ఉంటే మీ కాడ ఉన్న ఫోటోస్లో కొన్ని ఫోటోస్ అయితే నింపుకోండి. ఓకేనా, సో నేనైతే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఫోటోస్ అయితే కొన్ని నింపుతున్నాను. సో దీనికి ముందు ఫస్ట్ ఈ ఫోటో సైడ్ వేసి ఇలా పెడతాను. ఓకే సైజ్ చిన్న చేసుకుని సో ఈ ఫోటో చేసి సైడ్ ఇలా పెట్టేసి కరెక్ట్గా బాక్స్ మీద పెట్టేసి ఇక్కడ 2 బ్యాక్ అని బటన్, 2 బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఓకే బ్యాక్ సైడ్ పెట్టేసింది. సో ఈ మాదిరి అయితే ఇలా ఉంటుంది. ఓకే ఫోటో సైజ్ కావాల్సింది ఇలా చిన్న చేసుకోండి. ఓకే ఫోటో సైజ్ ఇలా చిన్న చేసుకుని కరెక్ట్ అయితే బాక్స్లో అయితే ఇలా పెట్టుకోండి. ఇంకా బాక్స్లో అయితే ఇలా అడ్జస్ట్ చేయండి. సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్, ఈ ఫోటో మీరు ఇక్కడ లాక్ వేసేయండి. ఓకే ఈ ఫోటోకి లాక్ వేసేయండి. తర్వాత మళ్ళీ ఇన్ఫోటో మీద క్లిక్ చేయండి. ఓకే ఇన్ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఫోటో సైడ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు నేను ఇంకో ఫోటోతో సైడ్ అయితే వేసి చూపిస్తాను చూడండి మీకు కూడా. సో ఈ ఫోటో సైడ్ వేసి రైట్ టిక్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత ఈ ఫోటో కూడా ఇలా చిన్న చేస్తాను సైజు. ఓకే చిన్న చేసి ఈ బాక్స్లో పెడతాను. ఓకే ఇలా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఫోటో అయితే నింపుకోండి. నింపేసి ఇక్కడ మనకు 2 బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అన్ని ఫోటోస్ అయితే సెట్ అయిపోయినాయి. ఓకే ఈ మాదిరి అయితే పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క ఫోటో అయితే ఈ రకంగా పెట్టేయండి. పెట్టేసి మళ్ళీ మళ్ళీ ఇన్పుట్కి వచ్చేయండి. ఓకే ఇన్పుట్లోకి వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఉండనుకో మీ వాళ్ళది. సో మళ్ళీ ఇంకో ఫోటోతో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకో నేను చేస్తున్నా చూడండి. సో ఈ రకంగా మీరైతే ఒక్కొక్క ఫోటో అయితే ఇలా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసేసి సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకో బాక్స్లో పెట్టుకుంటాం. ఓకే ఇప్పుడు ఈ బాక్స్లో పెడతాను. పెట్టేసి ఇక్కడ 2 బ్యాక్ మీద క్లిక్ చేస్తాను. బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఓకే సో ఈ రకంగా మనం ప్రతి ఒక్క బాక్స్లో మనం ప్రతి ఒక్క ఫోటో కూడా నింపాలి. ఓకే ఫ్రెండ్, ఇక్కడ అన్ని ఫోటోస్ అయితే పెట్టేసారు కదా. సో పెట్టేసిన తర్వాత సో ఈ పెద్ద బాక్స్ ఉంది కదా, ఈ పెద్ద బాక్స్లో కృష్ణంరాజు గారి ఫోటో ఉంటే కృష్ణంరాజు గారి ఫోటో పెట్టండి. లేకపోతే ఆ ఫోటో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ సర్కిల్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్కి వెళ్ళండి. ఓకేనా, ఇన్పుట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీతో కృష్ణంరాజు ఫోటో అయితే ఉండాలి. సో ఆ ఫోటో సైడ్ అయితే చేయండి. సైడ్ చేసి రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ యొక్క ఫోటో సైజ్ ఇలా చిన్న చేసుకోండి. ఓకేనా, ఫోటో సైజ్ చిన్న చేసి ఆ బాక్స్లో కరెక్ట్గా ఇలా పెట్టండి.
ఇక్కడ బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఇలా పెట్టండి కరెక్ట్. ఇలా బాక్స్లో పెట్టి ఇక్కడ మనకి ఈ బటన్ కదా టూ బ్యాక్, ఆ బటన్ క్లిక్ చేయండి, సెట్ అయిపోయింది. ఓకే, సో అన్ని ఫోటోస్ కూడా పెట్టేసాం. పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క ఫోటో కూడా లాక్ చేసేయండి. ఓకేనా, సో ఈ విధంగా అయితే అన్ని ఫోటోలకు అయితే లాక్ వేసేయండి. లాక్ వేసేస్తే ఫోటోస్ అయితే ఎటు పక్క ఎటు కదలకుండా ఉండిపోతాయి. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఫోటో కూడా మనకు సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇక్కడ మనకు లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అంటే ఈ క్లిక్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఒక ఫోటో అయితే ఇస్తాను. సో అదేంటంటే, సో మనకు ఒక డిజైన్ ఫోటో అనమాట. సో ఓకే, ఆ ఫోటో సైడ్ అయితే వేసుకోవాలి. సో అయితే ఈ ఫోటో సైడ్ వేసేసాను. చేసి మనకి ఇది ఆటో రొటేట్ చేసుకోవచ్చు, మనకు రొటేట్ చేసుకోవచ్చు. సీట్ మీద రొటేట్ చేసుకొని రైట్ క్లిక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ ఫోటో అనేది ఇలా సైజ్ ఇలా పెద్ద చేసుకోండి. ఓకే, సో ఇలా సైజ్ స్క్రీన్ మొత్తం ఇలా ఫిట్ చేయండి. చేసి ఇలా పెట్టండి. ఓకే, ఈ మాదిరి అయితే ఇలా పెట్టండి. సో ఇంకా సైజ్ అయితే పెద్ద చేస్తాను. చేసి ఈ మాదిరి అయితే ఇలా పెట్టుకోండి. ఓకే, ఈ రకంగా అయితే చూసారా. సో ఈ రకంగా అయితే ఇలా పెట్టండి. ఓకే, సో ఈ రకంగా ఇలా పెట్టేసి సో ఇది కూడా స్క్రీన్ అయితే ఇలా ఫిట్ చేయండి. ఓకే, ఫిట్ చేయండి. ఓకే, ఇలా మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మీరు ఇదంతా సెట్ అయిపోయింది. ఓకే, ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత ఈ ఫోటోకి లాక్ వేసింది. ఓకే, లాక్ వేసిన తర్వాత చూడండి ఫోటో అయితే మన టోటల్ అయితే ఒక బర్త్డే ఒక ఫెస్ట్ ఒక బర్త్డే ఫోటో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేసి సో మనకి అల్ట్రా పెట్టుకోండి. ఓకే, అల్ట్రా పెట్టేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ మీద క్లిక్ చేయగానే ఫోటో అయితే మనకి హెచ్డీ క్వాలిటీ అయితే సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన తర్వాత చూడండి, సో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత సో మనకు ఆ ఫోటోని 4Kలో మార్చుకోండి. ఓకే, 4Kలో ఎలా మార్చాలంటే సో ఇక్కడ రేమిని యాప్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రేమిని యాప్ ఉంటుంది. ఈ రేమిని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకు ప్లే స్టోర్లో వెళ్తే మనకు రేమిని యాప్ అయితే ఉంటుంది. సో రేమిని యాప్ ఇన్స్టాల్ చేసుకొని జీమెయిల్ ఇచ్చండి. జీమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో ఈ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేసి సేవ్ చేసుకోరో ఈ ఫోటో సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అంటే రైట్ ఓకే చేసుకొని ఇక్కడ కింద రైట్ బటన్ కదా రెడ్ బటన్ దాన్ని క్లిక్ చేయండి. ఓకే, రైట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక యాడ్ అయితే వస్తుంది. సో యాడ్ మొత్తం యాడ్ అయితే చూడాలి. యాడ్ చూస్తేనే మీకు అయితే యాడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో అయితే మనకి హెచ్డీ క్వాలిటీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే యాడ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్. ఓకే, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రాంగ్ బటన్ వస్తుంది, క్యాన్సల్ బటన్. సో రాంగ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సింది అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, రాంగ్ బటన్ దాన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే సో మనకైతే ఇప్పుడు ఫోటో అనేది చూడండి. సో ఇది ఒరిజినల్, ఇది ఇందాక చేసిన డూప్లికేట్. సో మీకైతే ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి సో జూమ్ చేసుకుంటాను ముందు ఫోటోని. ఓకే, చూడండి ఇక్కడ ఈ ఫోటో చూడండి, ఫేస్ చూడండి, ఫేస్ ఎలా ఉంది నేను మార్చుతున్నా చూడండి. ఫోటో అయితే మారుతుంది చూసాను. సో ప్రతి ఒక్కటి కూడా మనకైతే మారిపోతుంది. సో ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇలా అయితే మార్చేసేయండి. ఓకే, ఇలా మార్చేసి ఇక్కడ పైన సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత చూడండి ఫోటో అయితే హెచ్డీ క్వాలిటీ అయితే ఉంటుంది, పక్క హెచ్డీ క్వాలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్ చూపించాను కదా మీకైతే విత్ ఒక 10 నిమిషాల్లో మీరైతే ఒక ఫ్లెక్సీ బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోండి. నేను ఎలా చేశానో ఆ విధంగా చేయండి. ఆ ఫోటో ఎడిటింగ్ వాడిన బ్యానర్ ఎడిటింగ్ వాడిన ప్రతి ఒక్క స్టఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో నచ్చినా కూడా నచ్చితే మనకు ఒక డెఫినెట్ ఒక లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తాయి, నేను చేస్తాను. ఒకవేళ మీకు చేయడానికి రాకపోతే నాతో చేయించుకోండి. సో అంతో కొంత మనీ ఇచ్చి చేపించుకోండి, చేస్తానంట కూడా. ఓకే ఓకే ఫ్రెండ్, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.